హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలిగెంట్ కార్నర్. సో ఎలిగెంట్ టాక్స్ ఈ ఎపిసోడ్లో ఏంటంటే అసలు సమ్మర్ సీజన్ వేరే సీజన్స్తో పోలిస్తే ఎలా అడ్వాంటేజో పబ్లిక్ ఒపీనియన్స్లో తెలుసుకుందాము. నార్మల్గా అందరికీ గుర్తొచ్చేది సమ్మర్ అంటే బాబోయ్ ఎండలు, ఇంట్లోనే కూర్చోవాలి, అది ఇది డిహైడ్రేషన్ అది ఇది అంటూ ఉంటాము. కానీ పబ్లిక్ పరంగా అసలు నార్మల్గా అసలు సమ్మర్ వల్ల ఎటువంటి అడ్వాంటేజ్ ఉంటుందో మనం తెలుసుకుందాము. సో మనతో ఇవాళ అవినాష్ ఉన్నాడు. సో అవినాష్ మాటల్లో అసలు ఏంటి అడ్వాంటేజ్, అసలు సమ్మర్ అంటే ఎలా స్పెండ్ చేస్తారు ఏంటో చూద్దాము. హాయ్ అవినాష్, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. సో అవినాష్, అసలు నీ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు సమ్మర్ అంటే ఏంటి, అసలు ఏం గుర్తొస్తుంది? సమ్మర్ అంటే మెయిన్గా గుర్తొచ్చేది మనకి హాలిడేస్, హాలిడేస్ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం, రోడ్ ట్రిప్స్, ట్రిప్స్ బాగా వెళ్ళడం. సమ్మర్ అంటే ఇంకా ట్రిప్స్కే మనకి. అంటే ట్రిప్స్ అంటే ఏ ప్లేసెస్కి వెళ్తారు ట్రిప్స్కి? ట్రిప్స్ అంటే మన రాజమండ్రిలో అయితే దగ్గరలో అయితే మనకి గోదావరి రివర్ ఉంది, నెక్స్ట్ మారేడుమిల్లి రివర్స్ వాటర్ఫాల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూల్ ఏరియాస్. కాకినాడ బీచ్ ఇవన్నీ కూల్ ఏరియాస్, బాగుంటాయి. అంటే సమ్మర్లో మంచిగా చిల్ అవ్వచ్చు వాటర్ బాడీస్లో, వాటర్లో అదే అని అని చెప్తున్నాడు. ఓకే ఓకే, ట్రిప్స్ హాలిడేస్ ఓకే. నార్మల్గా అసలు జనరల్ ఆస్పెక్ట్లో మనీ గురించి అసలు ఎలా రిలేట్ అవుతుంది? మనీ విషయంకైతే ఫార్మర్స్, ఫార్మర్స్కి బాగుంటుంది. ఫర్దర్ స్టెప్గా రైనీ సీజన్కి సీడ్స్ ఇవన్నీ వేసుకోవడానికి ఇప్పటి నుంచే ఫర్దర్ స్టెప్ తీసుకోవడానికి బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి బిజినెస్ వచ్చి మనకు మెయిన్గా సీజనల్ ఫ్రూట్ మ్యాంగో. సో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి బాగా బిజినెస్ వస్తుంది, బాగా సేల్ అవుతాయి. సీజనల్ ఫ్రూట్స్లో ఇంకా ఉన్నాయి ముంజికాయలు, సపోటా, వాటర్మిలన్స్, ముంజీలు, ఇంకా బోల్డ్ ఉన్నాయి, అలాగా బాగా ఎక్స్పోర్ట్ అవుతాయి. ఇంకా వచ్చి మనకి ఇలాగా అయితే కనుక డ్రెస్సెస్ ఎక్కువ కొనుక్కోక్కర్లేదు మనీ పరంగా అయితే, ఎందుకంటే సమ్మర్లో మనకి ఒక టీషర్ట్ ఉంటే సరిపోద్ది, ఎక్కువ కొనుక్కోక్కర్లేదు. కాటన్ క్లాత్ వేసుకుంటే సరిపోద్ది, జస్ట్ ఒక టీషర్ట్ ఉంటే సరిపోద్ది. అంటే గార్మెంట్స్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అంటున్నాడు. నెక్స్ట్ వచ్చి ఎలక్ట్రిసిటీకి దగ్గరికి అయితే కనుక జస్ట్ అంటే మనం వింటర్ సీజన్లో అయితే ఈ హీటర్ ఇవన్నీ వాడుకుంటాం, ఈ సమ్మర్ సీజన్ కాబట్టి వేడి నీళ్ళు చేయం కాబట్టి సో ఈజీగా చాలా కోల్డ్ వాటర్ బాగా ఫ్రెష్నెస్ వస్తుంది, యాక్టివ్గా ఉండొచ్చు. కోల్డ్ వాటర్ బాత్ చెప్తున్నాడు, గుడ్ పాయింట్. ఓకే ఓకే, బాగానే ఉంది. అయితే నార్మల్గా హెల్త్ పరంగా అసలు సమ్మర్ మనకి ఎలా అడ్వాంటేజ్ అవుతుంది? హెల్త్ పరంగా అయితే మనకి మార్నింగ్ అదే సమ్మర్లో అయితే కనుక మనకి విటమిన్ డి వస్తుంది సన్ రేస్ ద్వారా. అదే మిగతా సీజన్స్లో అయితే కనుక సన్ రేస్ పడతాయని చెప్పలేము, ఎందుకంటే రైనీ సీజన్ ఉంటుంది. సో మ్యాక్సిమం చెప్పలేము. అలా అని సమ్మర్ సీజన్లో అలా బయట తిరగడం కూడా మంచిది కాదు, ఎందుకంటే డిహైడ్రేషన్ ఎక్కువైపోద్ది. సో బెటర్ ఏంటంటే వాటర్ ఎక్కువ కన్సంప్షన్ చేసుకోవాలి, అలా కోకోనట్ వాటర్ కూడా ఎక్కువ తాగాలి. కోకోనట్ వాటర్ బాగున్నది. అయితే నార్మల్గా తిన్న చెప్పినట్టు హెల్త్ ఇష్యూస్కి కూడా చాలా సమ్మర్ అనేది ప్లస్ అవుతుంది, డి విటమిన్ అనేది బాడీ కన్సంప్షన్ అవుతుంది అంటున్నాడు. ఓకే, ఓవరాల్గా అసలు నువ్వు ఇంకేమైనా సమ్మర్ గురించి ఏమైనా చెప్దాం అనుకుంటున్నావా? సమ్మర్ అంటే ఇంక తెలిసింది మనకి టైం స్పెండ్ చేయడమే కాబట్టి ఫ్రెండ్స్తో పాటు రోడ్ ట్రిప్స్ వెళ్ళడం, ఫ్రెండ్స్ ఇంకా మూవీస్, మార్నింగ్ టైమ్ క్రికెట్ ఆడుకోవచ్చు ఫ్రెండ్స్ తోటి, ఈవినింగ్స్ ఇంకా బయటకు వెళ్ళడం, అంతే. మ్యాక్సిమం టైం స్పెండ్ చేయడమే ఇంకా సమ్మర్ అంటే ఇంకా హ్యాపీ అదో మూడ్, ఇంకా ఎందుకంటే ఈ స్ట్రెస్ అంటూ ఉండదు, స్టడీయింగ్ అంటూ ఏమి ఉండదు, ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఫ్యామిలీతో ఉండొచ్చు. సమ్మర్ అంటే ఫుల్ హాలిడేస్లో చిల్ అవ్వచ్చు అని చెప్తున్నాడు. ఓకే, థ్యాంక్స్ అవినాష్, నీ వాల్యుబుల్ టైం తీసుకొని మనకి అసలు సమ్మర్ గురించి ఒక అడ్వాంటేజెస్గా చెప్పావు. నార్మల్గా అందరూ సమ్మర్ అంటే బాబోయ్ ఎండలు అది ఇది అంటూ ఉంటారు, కానీ ఇప్పుడు అవినాష్ మాటలు కానీ ఒకసారి మనమే రీకాల్ చేసుకుంటే అవును కదా ఈ పాయింట్స్ అన్నీ, లేకపోతే ట్రిప్స్ కానీ లేకపోతే ఫ్రూట్స్ మనకు ఎంతో ఇష్టమైన మ్యాంగో కానీ ముంజికాయలు కానీ అన్నీ ఎక్కువ సమ్మర్ సీజన్లోనే ఎంజాయ్ చేసేస్తాం, అన్నీ ఎంజాయ్ చేస్తాం కానీ సమ్మర్ సమ్మర్ అని అంటూ ఉంటాము. సో ఈ విధంగా మనం మీరు కూడా సమ్మర్ని బాగా మన ఈ పాయింట్స్ అన్నీ రీకాల్ చేసుకొని బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాము. సో మన ఛానల్లో ఇలాంటి మంచి టాపిక్స్ ఏదైనా డిస్కస్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీ కామెంట్ తీసుకుని ఆ టాపిక్స్ మీద డిస్కషన్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ని అయితే తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా మన ఛానల్ ఎలిగెంట్ కార్నర్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ సాయి.